వెల్కమ్ బ్యాక్ టు నా ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు నుంచి అయితే మనకి ఈరోజు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే రానే వచ్చింది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టిక్ కోర్ట్స్కి సంబంధించి వివిధ రకాల పోస్టులకి మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా జరిగాయి దాదాపు త్రీ మంత్స్ నుంచి అయితే మనమంతా కూడా రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నాము ఎట్టకేలకు ఈరోజు అయితే మనకి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది సో ఎవరికి పోస్ట్ వచ్చింది ఏంటని చెప్పేసి క్లారిటీగా పీడిఎఫ్ రూపంలో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి పోస్టుకు సంబంధించి కూడా వాళ్ళ యొక్క పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే నామినైజేషన్ స్కోర్ ఎంత వచ్చిందని చెప్పేసి టోటల్గా అక్కడ పొందుపరిచారు నాకు తెలిసినంతవరకు కూడా జెన్యున్గా ఇది ఇదైతే మనకి ట్రాన్స్పరెన్సీగా అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది జరిగింది దీనికి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి ఆ అపోహలు అనేవి అన్ని అన్నీ కూడా అపోహలుగానే మిగిలిపోయినాయి నిజమనేది ఖచ్చితంగా చదివిన ప్రతి ఒక్కరికి కూడా అంటే ఒక కట్ ఆఫ్ స్కోర్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పోస్ట్ వచ్చినట్లే ఉంది చాలామంది కాల్ చేస్తున్నారు అలాగే మెసేజ్ చేస్తున్నారు అలాగే మీలో ఎవరైనా ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్ పోస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరంతా కూడా కామెంట్ చేయండి అలాగే దీనికి సంబంధించి లైవ్ కూడా పెడదాము మీరంతా కూడా పార్టిసిపేట్ చేయండి మరొక విషయం ఏంటంటే దీనికి సంబంధించి సర్టిఫికేట్లు వెరిఫికేషన్ ఎలా ఉంటుంది సర్టిఫికేట్లు వెరిఫికేషన్స్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి గెజిటెడ్ ఆఫీసర్ సైన్ మనం ఏ విధంగా పెట్టించాలి టోటల్గా ఏమి ఉండాలి అంటే ఏ ఉద్యోగానికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ ఉండాలి టోటల్గా కూడా మనమైతే ఒక వీడియో అయితే పెడతాము అదంతా కూడా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి ఆ కట్ ఆఫ్కి అందుకోలేకంటే ఒక టూ మార్క్స్ త్రీ మార్క్స్ లేదా ఇంకో కారణం చేత పోస్ట్ రాకపోయిన వాళ్ళు కూడా ఉంటారు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మనకు చాలా నోటిఫికేషన్లు వస్తాయి బాగా చదవండి అవకాశం ఉంటుంది అలాగే ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్కి సంబంధించి మాత్రం ఒక విషయం నేను చెప్పాలి ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరికైనా పోస్ట్ రాకపోతే మీరందరూ కూడా బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మీకు ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఆఫీస్ సబార్డినేట్ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఎగ్జామ్ రాశారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు లిస్టులో పేరు ఉంటుంది రేపు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో వాళ్ళని రిజెక్ట్ చేయడం జరుగుతుంది రిజెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఉన్న మీ అందరినీ కూడా పిలుస్తారు కాబట్టి అంటే జెన్యున్గా ఎవరికై ఎవరి దగ్గర అయితే టీసీ ఇవన్నీ ఉన్నాయో దానికి సంబంధించి సరిపడా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం అయితే వస్తుంది కాబట్టి మీరు వెయిట్ చేయండి ఈ యొక్క ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్